అందరికీ నమస్కారం. నా పేరు తలారి సెల్లారావు, ముల్లేరు గ్రామం, గంగవరం మండలం, తూర్పుగోదావరి జిల్లా. మా కుటుంబంలోని నలుగురిని, నేను, మా భార్య, ఇద్దరు పిల్లలు. నేను గత 2 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. మొదటి సంవత్సరం 80 సెంట్లు చేశాను. ఈ సంవత్సరం మొత్తం 2 ఎకరాలు 80 సెంట్లు. దీనిలోని ప్రతి జీడి మామిడి పండిస్తున్నాను. రసాయన వ్యవసాయాలు చేయడం వలన భూమిలోని సారవంతం పోయి పంట దిగుబడి తగ్గి నష్టాలు కలిగి అందుగురించి ప్రకృతి వ్యవసాయంలో రావడమైనది. రసాయన వ్యవసాయం చేయడం వలన బాగా భూమిలో సారవంతం పోయి దిగుబడి కూడా బాగా తక్కువగా వచ్చేది. అదే ప్రకృతి వ్యవసాయం చేయడం వలన భూమిలో సారం పెరిగి పంట బాగా పండడం జరిగింది, మంచి లాభం సాధించడం అయినది. రసాయన వ్యవసాయాలు చేసేటప్పుడు పెట్టుబడి రసాయన ఎరువులకి 5000 రూపాయలు అవ్వేది, తర్వాత రసాయన మందులకి 5000 అవ్వేది, తర్వాత దుక్కుడికి, ఏతలకి, గుప్పుడికి, పత్తి తీయడానికి 5000 రూపాయలు అవ్వేవి. ప్రకృతి వ్యవసాయానికి అంత పెట్టుబడి కాదు, 6500. దేనికంటే దుక్కులకి, ఏతలకి, పత్తి తీయడానికి, కషాయాలకి ఒక 500 రూపాయలు కషాయాలకి అవ్వేది. మొత్తం 6500 పెట్టుబడి అవుతుంది. మాకు సొంతంగా ఒక ఆవు ఉంది. ఆవు మూత్రం, ఆవు పేడను సొంతంగానే సేకరించుకుంటాను. కషాయాలు, ద్రావణాలు సొంతంగా తయారు చేసుకుంటూ మా పొలానికి ఉపయోగించుకుంటూ మా చుట్టుపక్కల రైతులకి 5-6 గురికి ద్రావణాలు, కషాయాలు కూడా సప్లై చేస్తున్నాను, వారి చేత చేయిస్తున్నాను. జిడిమావిడిలోని అంతర పంటగా ప్రత్తి వేస్తున్నాను. ప్రత్తిలో వేరుశనగ వేస్తున్నాం. 10 సెంట్లు లీజీ తీసుకొని వరి ఉడుతున్నాం. అది మా ఇంటి పోషకారణకి మాకు జరిగిపోతుంది. హ్యాపీగా ఉంటున్నాం. మొత్తం మీద అన్నింటి మీద సగటు ఆదాయం 180000 రూపాయలు ఆదాయం వచ్చింది. ఇందులోనే 125000 రూపాయలు ప్రతి మినిమం మీద వచ్చింది. వరి మీద 55000 రూపాయలు వచ్చింది. 30000 పెట్టుబడులు తీసేసిన 150000 రూపాయలు నికర ఆదాయం మిగిలింది. 100000 రూపాయలు పిల్లల ఖర్చుల నిమిత్తం ఖర్చు పెట్టాం. మా కుటుంబ పోషకరణకి సంవత్సరానికి మా ఇద్దరికి 50000 రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం. సంక్రాంతి సంబరాల్లో ప్రకృతి వ్యవసాయం చేసిన రైతులను మనం 13 జిల్లాల నుంచి, మన ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల నుంచి ఎన్నుకున్నారు. జిల్లాకు 2 చొప్పున ఎన్నుకోవడం జరిగింది. వారిలో తూర్పుగోదావరి జిల్లాకి మెట్ల రాజీ లేని సూత్రాలు పాటిస్తూ ప్రకృతి వ్యవసాయం చేసినందుకు నన్ను విఆర్పురం నుంచి పల్లంలోనే ఒక రైతుని ఎన్నుకున్నారు. ఈ అవార్డు ప్రభుత్వం వారిసి నాకు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉన్నది. ప్రతి ఒక్క రైతు ప్రకృతి వ్యవసాయం చేయండి, నేలను సారవంతం చేయండి, ఆరోగ్యంతో ఆనందంతో ఉండండి, మంచి దిగుబడి సాధించండి.